దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ఎన్పీఆర్డీ ఎప్పటికీ అండగా ఉంటుందని సిపిఎం నాయకులు సురేష్ గౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్దూర మండల కేంద్రంలో నాయకులు సురేష్ గౌడ్ బుధవారం రోజు ఎన్పీఆర్డీ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్పీఆర్డీ స్ఫూర్తితో తమ హక్కుల కోసం దివ్యాంగులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎనిమిది తొమ్మిది ఏవైతే స్కూటీలు ఇస్తామని చెప్తుంది అది కరెక్ట్ కాదు. మన కాన్స్టేబుల్ ఉన్న వికలాంగ సోదరుల అర్హులైన వారి అందరికీ స్కూటీలు ఖచ్చితంగా వాళ్ళ పర్సంటేజ్ బట్టి వీరికి ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇవ్వాలని సిఐటి యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాము. వీటితో పాటు ప్రతి ఒక్కరికి రిక్షాలు కానీ లూనాలు కానీ మరి వీరికి ఆత్మగౌరవంగా బతికేయడానికి ఏదైతే హాఫ్ టికెట్ అని బస్సులో ఇస్తున్నారో వారి పూర్తిగా ఉచితంగానే పాసులు ఇచ్చే విధంగా వీళ్ళని ఆత్మగౌరవంగా బతికే విధంగా వీళ్ళని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ విధంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటూ మరి సిఐటి యూనియన్గా ఖచ్చితంగా వీరి పక్షాన ఉండి ఏ సమస్యలు వచ్చినా ఏ వికలాంగ సోదరుని ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా సిఐటి యూనియన్ మా నాయకులు అందరూ జిల్లా రాష్ట్ర స్థాయిలో అందరూ సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ అన్ని సమయంలో ఏ ఇబ్బంది